కేసెట్ చర్చ కార్యక్రమానికి స్వాగతం. మరి రేషన్ దుకాణాలలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. మనలో చాలా మందికి సందేహం వస్తుంది ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ఏంటి అని. మరి దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మనతో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్ గారు మరియు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ జగదీష్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు కేసిక్ సార్. నమస్కారం అమ్మా. ఓకే సార్, ముందుగా ఈ ప్రజా పంపిణీకి సంబంధించిన వివరాలు ఏంటి? జిల్లాలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి సార్? జిల్లాలో మొత్తము 402,446 రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే ఈ రేషన్ కార్డుల ద్వారా 1,287,000 వ్యక్తులు దీన్ని లాభ పొందుతున్నారు. మన జిల్లాలో మొత్తము 759 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ఈ 759 చౌకధర దుకాణాల నుండి ప్రతి నెల జిల్లాలో గల అన్ని షాపుల నుంచి ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అనేది మనం సరఫరా చేస్తున్నాము. అందులో భాగంగా ఈ ఆగస్టు మంత్ నుంచి ఆగస్టు 10వ తేదీ నుండి ఈ ఫోర్టిఫైడ్ బియ్యంను మనం ఈ కార్డుదారులందరికీ సరఫరా చేయబోతున్నాం. ఓకే సార్, అసలు ప్రస్తుతం ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారు? ప్రస్తుతం మన దగ్గర 3 రకాలైన రేషన్ కార్డులు ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు ఆహార భద్రతా కార్డులు అంటాం. ఆహార భద్రతా కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది ఉంది. వారికి ప్రతి మెంబర్కు 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం సరఫరా చేయబడుతుంది. అట్లాగే మనకు అంత్యోదయ రేషన్ కార్డు అంటాం, దానికైతే 35 కిలోలు ఫ్రీగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నపూర్ణ కార్డు ఉంటుంది, అన్నపూర్ణ కార్డుకు ప్రతి కార్డుకు 10 కిలోల చొప్పున మనం బియ్యం అనేది ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఓకే, ఫోర్టిఫైడ్ బియ్యం అందజేస్తున్నారు అంటే ఏంటి సార్? ఆ బియ్యం ఫోర్టిఫైడ్ బియ్యం అంటే అందరికీ కొందరికి కొన్ని అనుమానాలు కూడా రావచ్చు. ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ఏంటిది? అసలు మనకు అచ్చంగా ఇది ఫోర్టిఫైడ్ బియ్యం వస్తుందా, లేకపోతే ఫోర్టిఫైడ్ బియ్యం అసలు ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అనేది మనకు చూసినట్లయితే ఇది ఫోర్టిఫైడ్ బియ్యం అనేది ఇలా ఉంటుంది. ఇది అచ్చము మన రైస్ గింజలాగే ఉంటుంది. అయితే ఈ ఫోర్టిఫైడ్ బియ్యం ఏవైతే ఉన్నాయో, ఇది బియ్యము పిండిలో విటమిన్లు వేసి, అంటే విటమిన్లు అని అంటే అవి మనకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు B12 ఇలాంటి అన్నీ కూడా బియ్యం పిండిలో సరైన ప్రమాణంలో కలిపి వీటిని ఈ గింజలను తయారు చేస్తారు. ఈ గింజలు తయారు చేసిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే, మన రైస్ మిల్లు వారు మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేవలము 1 క్వింటాల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ రైస్ కెర్నలు, ఇవి కూడా బియ్యం లాగానే ఉంటాయి. అవి 1 క్వింటాల్కు 1 కిలో మాత్రమే కలుపుతారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే, మనకు ఆరోగ్యం బాగుంటుంది, మనం విటమిన్తో కూడిన అన్నం తింటాము. దీనిలో ఇది ఈ బియ్యాన్ని ఏదో వేరే దీనిలో గింజలు కనబడుతున్నాయని అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచిది. ఇది ప్రభుత్వం వారు పూర్తిగా దీని మీద వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే దీన్ని మనము ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అనేది కలపడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఈ ఫోర్టిఫైడ్ బియ్యం మామూలు బియ్యం కంటే ఏ విధంగా మెరుగైందంటారు? ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అనేది మామూలు బియ్యంలో మనకు ఈ 3 రకాలైన విటమిన్లు ఉండవు. ఫోలిక్ యాసిడ్, అలాగే B12, అలాగే ఇది మామూలుగా సరఫరా చేసేటటువంటి బియ్యం కంటే ఉన్నతమైన ప్రమాణాలతో కూడింది. ఎందుకంటే దీనిలో 1 కిలో ఫోర్టిఫైడ్ కెర్నల్ను దీనిలో కలపబడుతుంది. ఇది మామూలు బియ్యం కంటే కూడా బలవంతమైన బియ్యం. దీనిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, అలాగే B12 అనే విటమిన్లు ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి, పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఈ బియ్యం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఓకే సార్, ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో కలపబడే పోషకాల వలన కలిగే లాభాలు ఏమిటి? ఫోలిక్ యాసిడ్లో ఈ ప్రస్తుతము మనం దీంట్లో చూస్తుంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ వలన మనకు శరీరంలో తగు మాత్రలో రక్తం తయారు కావడానికి ఇది దోహదపడుతుంది. అలాగే గర్భావస్థ దశలో నరాల బలహీనత వలన పుట్టే
రుగ్మతలను నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది ఫోలిక్ యాసిడ్ చేస్తున్న పనులైతే మిగతా విటమిన్ బి12 ద్వారా కూడా మనకు మెదడు నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే ఇది కూడా శరీరంలో రక్తము తయారు కావడానికి సహకరిస్తుంది. ఓకే సార్, ఈ బియ్యం యొక్క నాణ్యత ఎలా నిర్ధారిస్తారు? ఫార్టిఫైడ్ బియ్యం యొక్క నాణ్యత ప్రమాణితమైన విధానాల్లో పరీక్షించబడుతుంది. అట్లా పరీక్షించబడిన తర్వాతనే ఈ రైస్ కెర్నల్స్ను మనము ఈ బియ్యంలో కలపడానికి పర్మిషన్ ఇస్తాం. అంటే వీటికి సంబంధించి ఆ నాణ్యత ప్రమాణాలు భారత ప్రభుత్వం మరియు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క నాణ్యత ప్రమాణాలను, అది ఆ రైస్ కెర్నల్ అనేది నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉందా లేదా అన్నది గమనించిన తర్వాతనే, దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే ఈ ఫార్టిఫైడ్ రైస్ కెర్నల్ అనేది ప్రస్తుత బియ్యంలో కలపబడుతుంది. ఓకే సార్, మరి ఈ బియ్యంలో వండుకునే సమయంలో అందులో ఉన్న పోషకాలు నష్టపోతాయి? మనము ఈ బియ్యం ఫార్టిఫైడ్ బియ్యంతో కూడిన బియ్యాన్ని వంట చేసుకుంటే ఎలాంటి పోషకాలు నష్టం కావు. అలాగే ఈ బియ్యము మన వాళ్ళు ఒక్కొక్క విధంగా వంట చేయడం జరుగుతుంది. కొందరు నీళ్లను ఎసరు పెట్టిన తర్వాత చేస్తారు, కొందరు ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్లు పోయడం జరుగుతుంది. అది ఏ విధంగా వండినా కూడా ఈ ఫార్టిఫైడ్ కెర్నల్ అనేది ఆ రైస్లో ఉంటుంది కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని బాగా ఆరోగ్యం దానివల్ల ఆరోగ్యం బాగుంటుందని కాబట్టి అది మామూలు పీడిఎస్ రైస్ కంటే కూడా ఈ ఎఫ్ఆర్కే కలపడం వల్ల దానివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియపరుస్తున్నాను. ఓకే సార్, మరి కొందరికి వచ్చే డౌట్ ఏంటంటే శాకాహారులు కూడా ఈ బియ్యాన్ని తినొచ్చా అనేది. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం ఎలా తయారవుతుందంటే, ఫోర్టిఫైడ్ బియ్యం యాక్చువల్గా బియ్యాన్ని పిండిగా చేసి అట్టి దానిలో నిర్దిష్ట ప్రమాణంలో వాటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి12 కలపడం జరుగుతుంది. అలా కలిపిన తర్వాత దాన్ని మళ్ళీ రైస్ గింజగా మార్చబడుతుంది. ఆ విధంగా తయారైంది కాబట్టి దీంట్లో ఎలాంటి నాన్ వెజ్కు సంబంధించిన పదార్థాలు కానివ్వండి ఏవి కూడా దీంట్లో ఉండవు. ఇది ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఇది వెజిటేరియన్ వాళ్ళకు కూడా దీనివల్ల ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మంచి రకమైన కెర్నల్, దీని మీద శాకాహారులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరి ఈ ఫోర్టిఫైడ్ బియ్యం తోటి వండిన వంట వండిన తర్వాత రుచి వాసన చేంజ్ అవుతుందా, అలాగే ఉంటుందా రంగు కూడా? అలాంటిది ఏది ఉండదమ్మా, ఇది మామూలుగా మీరు వంట చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే రుచి కానీ వాసన కానీ ఎలాంటి కూడా దీంట్లో మార్పు ఉండదు. మీరు వండిన తర్వాత కూడా చూసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్, మరి చాలామందికి ఏంటంటే ఫస్ట్ టైం వినడం కాబట్టి చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటంటే ఈ బియ్యంతో వండిన అన్నం తొందరగా పాడైపోతుందేమో అని, అలా ఏమైనా ఉంటుందా? అలాంటిది ఏం లేదమ్మా, వాస్తవంగా ఈ ఫార్టిఫైడ్ కెర్నల్ అనేది ఒక రైస్ గింజనే కాబట్టి అలాంటివి తొందరగా పాడవడం లేకుంటే ఇంకొకటి అలాంటివి ఏమి జరగదు. కొందరు ఈ ఫార్టిఫైడ్ కెర్నల్ నీళ్ళలో వేసినప్పుడు కొన్ని ఒకటి లేదా రెండు గింజలు పైకి వస్తే ఇదేదో ప్లాస్టిక్ బియ్యం అని, ఇదేదో మనకు హానికరం అని చెప్పేసి అపోహ పడుతూ ఉంటారు. అవన్నీ ఏమీ ఉండదు, ఇది ఆహార భద్రత కింద నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న విటమిన్లతో కూడి ఉన్న బియ్యం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ వాళ్ళు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు బాలింతలు కానీ ప్రతి ఒక్కరూ ఈ బియ్యాన్ని వంట చేసుకొని తినవచ్చు, దీనివల్ల మంచి జరుగుతుంది. ఓకే సార్, మరి రేటు గురించి మాట్లాడుకుంటే ఫోర్టిఫైడ్ బియ్యం మామూలు బియ్యం కన్నా ఖరీదు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఏ విధంగా? ఓకే జగదీష్ కుమార్ గారు, ఈ రైస్ ఏదైతే ఎక్కువ మామూలు బియ్యం రాని ఉంటుందా, రేటు ఎక్కువ ఉంటుందా, మామూలుగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? ఈ ఫోర్టిఫైడ్ బియ్యము మామూలు బియ్యం కంటే రేట్ ఎక్కువనే ఉంటుంది, అయినా కూడా గవర్నమెంట్ సబ్సిడీ భరించి జనాల ఆరోగ్యం కోసము సప్లై చేయడం జరుగుతుంది. క్వింటాల్ 1% మనం ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అని ఉంటాయి, దాన్ని మిక్స్ చేస్తాం మనం,
1% మిక్స్ చేయడం వల్ల ఆ 1%కి ఆల్మోస్ట్ 70 నుంచి 90 రూపాయలు కిలో కాస్ట్ పడుతుంది. అయినా కూడా గవర్నమెంట్ అది ప్రజా ఆరోగ్య సిస్టమ్ వాళ్ళకి సప్లై చేయాలని డిసైడ్ చేసింది. ఓకే, ఈ 45 బియ్యం ఎక్కడ దొరుకుతాయి? 45 బియ్యము 45 కెర్నల్స్ తయారు చేసే మిల్స్ ఉన్నాయి మన కరీంనగర్ మన నిజామాబాద్లో కూడా ఒక 2 మిల్స్ ఉన్నాయి. సో అవి ఏం చేస్తామంటే వాళ్ళు తయారు చేసిన 45 కెర్నల్స్ని మనం భారత ఆహార సంస్థ నిర్ధారించిన దేశంలో 14 ల్యాబ్లని మనకి ఐడెంటిఫై చేసినారు. ఆ 14 ల్యాబ్లకు పంపించి ఆ 14 ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. 14 ల్యాబ్లో ఏదో ఒక ల్యాబ్లో టెస్ట్ చేస్తే గవర్నమెంట్ నిర్దేశించిన ప్రమాణాలు దాంట్లో ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేషన్ మనం డెలివరీ చేసేటప్పుడు వాళ్ళ స్టాక్తో పాటు ఆ సర్టిఫికేషన్ మనకు ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ కరెక్ట్ ఉంటే మాత్రమే మనం దాన్ని మనం తీసుకోగలుగుతాం. సర్టిఫికేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం వాటిని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేస్తాం. అలా యాక్సెప్ట్ చేసిన దాన్ని మనం రైస్ బిల్లర్ సప్లై చేస్తాం. రైస్ బిల్లర్ బియ్యంతో పాటు క్వింటల్కి 1% అంటే 99 కిలోల బియ్యంలో 1 కిలో కెర్నల్స్ మిక్స్ చేసి బ్లెండింగ్ చేసి అది మనకి సప్లై చేస్తారు. దాన్ని మనం మన ఫెయిర్ ఫ్రెష్ షాప్ ద్వారా కార్డు హోల్డర్స్కి మనం సప్లై చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఇది ఎవరెవరు తినచ్చు? అన్నీ ఇది నార్మల్ బియ్యం లెక్కన ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మన రైస్ కంటే కొంచెం వెయిట్ తక్కువ అనిపిస్తుంటుంది. సో అందువల్ల కొన్నిసార్లు బియ్యం నీళ్ళలో వేసినప్పుడు కొంచెం తేల్చినట్టు అనిపిస్తాయి కొన్ని. సో అంతేగాని అది దాంట్లో రైస్ అయితే ఎలా ఎట్లయితే ఉంటుందో ఇది కూడా బియ్యం పిండి నుంచి తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి అపోహలు అవసరం లేదు. అన్ని వర్గాల వారు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు. ఈ నార్మల్ బియ్యం లెక్క వండినా కూడా నార్మల్ బియ్యం లెక్కనే ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే సార్, ఈ 45 బియ్యాన్ని రేషన్ దుకాణాలే కాకుండా వేరే దాంట్లో కూడా వాడుతున్నారా? మనము అంగన్వాడీ సెంటర్లకి గత 6 నెలల నుంచి మనము 8 నెలల నుంచి మనము ఈ 45 బియ్యాన్ని సప్లై చేస్తున్నాము. తర్వాత మిడ్ డే మీల్ స్కూల్స్లో కూడా చిన్నపిల్లలు అంటే అప్ టు 10th క్లాస్ వరకు కూడా మనం 45% మూకలు ఉన్న సన్న బియ్యాన్ని మనం సప్లై చేస్తున్నాం. అది ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది. ఆ పిల్లలు కూడా బాగానే తింటున్నారు. అదేవిధంగా అంగన్వాడీ గర్భిణీ స్త్రీలకి పిల్లలకి బాలింతలు వాళ్ళకు కూడా మనము ఒక 1 ఇయర్ నుంచి మనం సప్లై చేస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటాం. ఓకే సార్, మరి ఈ బియ్యం వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ 45 రైస్లో మేజర్గా మూడు మనకి గవర్నమెంట్ నిర్ధారించిన ప్రకారం 3 రకాల న్యూట్రియంట్స్ యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఐరన్ మొదటిది. ఐరన్ అంటే మనందరూ తెలిసిందే, ఐరన్ తక్కువ ఉంటే రక్తహీనత అనే వస్తుంది. సో మన రూరల్ పాపులేషన్లో 70% పీపుల్ రక్తహీనత ఎస్పెషల్లీ లేడీస్ స్త్రీలలో కానీ పిల్లల్లో కానీ 70% రక్తహీనతతో బాధపడుతున్నారు. సో ఈ ఐరన్ మనం ఇవ్వడం వల్ల ఆ రక్తహీనతని మనం చాలా వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ అంటాం. ఫోలిక్ యాసిడ్ని దాన్ని విటమిన్ బి సిక్స్ అంటాం. విటమిన్ బి6 ఏం చేస్తుందంటే ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్లో అంటే ఎక్కువ తొందరగా గ్రోత్ ఉన్న చిన్న పిల్లలు అనుకోండి, గర్భస్థ శిశువు అనుకోండి, తొందరగా పెరిగే వాళ్ళల్లో ఇది ఉపయోగపడుతుంది. అంటే బాడీలో ఉన్న ఆర్ఎన్ఏ డిఎన్ఏ తొందరగా తయారయ్యి సెల్స్ తొందరగా అంటే తొందరగా గ్రోత్ వచ్చే ఏరియాలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ బి12 అంటాం దాన్ని, సైనోకోబాలమిన్ అని అంటాం. ఇదేంటంటే బ్రెయిన్ నాడీ వ్యవస్థ మెదడు వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేయడం కోసము ఇది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో జనాలకు ఏదైతే రక్తహీనత ఉందో ఫాస్ట్ గ్రోయింగ్ అంటే గర్భస్థితులకి ఫాస్ట్గా గ్రో కావాలి, ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా, అదేవిధంగా నాడి మెదడు వ్యవస్థ మంచిగా పనిచేయడం కోసం గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. సో దీన్ని తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు, జనాలకి హ్యాపీగా తినొచ్చు. దాన్ని ప్లాస్టిక్ బియ్యం అనుకునే అపోహ ఉంది, ఇది ప్లాస్టిక్ బియ్యం కాదు, ప్యూర్గా బియ్యం పిండిలో ఐరన్ విటమిన్ బి6 విటమిన్ బి12 కలిపి మిక్స్ చేసి దాన్ని బియ్యం రూపంలో తయారు చేసి బియ్యంలో మిక్స్ చేసింది. ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదు, ఇది ప్యూర్గా వెజ్, ఎవరైనా తినొచ్చు. ఓకే సార్, మరి చివరగా ప్రజలకి మీరేం చెప్తారు? నేను నిజామాబాద్ జిల్లాలోని అన్ని రేషన్ కార్డు వినియోగదారులకు మరి ఈ నెల 10వ తేదీ నుండి మనం ఈ 45 బియ్యం అనేది 45 బియ్యంతో కలిపిన కెల్నర్స్ను కలిపిన బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయుచున్నాం. వీటి వల్ల ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం వీటి వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి
ఇది మంచిది కాబట్టి దీంట్లో మీరు ఇలాంటి అపోహలకు గురి కావొద్దని ఇవి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఓకే చూసారుగా ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏందో కాదు దానిలో పోషకాలను కలిపిన బియ్యము అది అందరూ తినొచ్చు ఎవరైనా తినొచ్చు మీకున్న సందేహాలు అయితే ఈరోజు మనకి మొత్తం క్లియర్గా చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసినందుకు మాకు మా కేసిక్స్ ప్రేక్షకులకి ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్